నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ప్రతి నెల సంకష్టహర చతుర్థి అనేది ఉంటుంది కదా, అసలు ఈ నెలలో ప్రత్యేకత ఏముందమ్మా? విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ అని ఈశ్వరుణ్ణి, ఓం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గణపతిని, అంటే తండ్రి కొడుకులనిద్దరిని కూడా స్మరించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే కనుక ఈ నెలలో చెప్పాలంటే సంకష్టహార చతుర్దశి 2024 జనవరి 29 వచ్చింది. అయితే లంబోదర మహాగణపతిగా పూజిస్తాం. ఓం గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ముప్మస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సి దసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః అన్నది అధర్వశీర్షం, గణపతి అధర్వశీర్షం. సరే, వేదాలు ఈ విధంగా చెబుతున్నాయి కదా, మరి మనము ఏ విధంగా పూజించాలి అంటే ఏకదంతుడైనటువంటి వినాయకుడు ఈ సంకష్టహార చతుర్దశి రోజున మనం పూజిస్తే మనకేమిటి అనేదే కదా మనందరికీ క్వశ్చన్. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. తర్వాత ఎక్కడైనా సరే మనం అప్పులు చేసి తీర్చలేకపోతే ఆ రుణబాధలు మనల్ని వేధిస్తుంటే ఆ రుణబాధలు కూడా తీరుతాయి. ఎక్కడి నుంచో ఏదో విధంగా మనం ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు పట్టుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల సంకష్టహార చతుర్దశి వ్రతం కింద కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే కొంతమంది చక్కగా ముడుపు కడతారు వినాయకుడికి ఈ వేళ్ళ రోజు, అంటే ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం హేరంబాయ నమః అని చక్కగా మనం గణపతిని 21 నామాలతో పూజిస్తాం కదా, లేదా అష్టోత్తరం చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఆ గణపతికి, అంటే పసుపుతో చేసినటువంటి గణపతి లేదా గణపతి విగ్రహం, అది మీ శక్తానుసారం చక్కగా తెల్లటి వస్త్రం పసుపు రాసిన పీట మీద ముగ్గు పెట్టి తెల్లటి వస్త్రం పరిచి 4 మూలల్లోని పసుపు కుంకుమలు వేసి మధ్యలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అక్కడ 2 తమలపాకులు వేసి వినాయకుణ్ణి స్థిరంగా ఉండవయ్యా బాబు ఎక్కడికి వెళ్ళబాక అనేసి చక్కగా ఆయన్ని కూర్చోబెడతాం. ఆవాహయామి ఆవాహనం సరిపోయామి ఆసనం సరిపోయామి రత్నగజిత సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. అలాగా మనం పాపం ఆయనకు అవన్నీ ఇవ్వలేం కాబట్టి అక్షతల రూపంలో పూల రూపంలో, ఆ తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి చెరుకు ముక్కలు, ఆ తర్వాత చాలా విపరీతమైనటువంటి బెల్లం ముక్క, అది ఇంకా ఎక్కువ ఇష్టమైన మోదకాలు. మోదకాలు అంటే ఏమిటంటే ఈ రోజు ఈవేళ రోజున కొంతమంది చాలా పెద్ద కోరికలు ఉంటాయి. కొంతమందికి పదవులు అయి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు అయి ఉండొచ్చు, స్టక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు హోమాలు చేపిస్తారు, లక్ష్మీ గణపతి హోమం అని, తర్వాత సంకష్టహార హోమం అని, అంటే అన్ని సంకటాలు కూడా తీర్చేటటువంటి హోమాలు, అలాంటి గొప్ప గొప్ప హోమాలు, రుణ విమోచన హోమం అని, ఈ వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని నిగూఢంగా ఉన్నటువంటి గణపతి అధర్శేషంతో చేయిస్తారు. ఆ 1008 నామాలతో 8 సార్లు హోమం చేయించే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మోదకాలు తయారు చేస్తారు. ఎలాగా అంటే కనుక చక్కగా మనకి మోదకాలు అంటే మనం వినాయక చతుర్థి చేస్తాం కదా, కొబ్బరి తర్వాత వచ్చేసి బెల్లము అన్నీ వేసి చక్కెర కానీ బెల్లం కానీ లోపల వేసి దగ్గర లోపల అంతా కూడా మోదకం అంటే రౌండ్గా చేసి ఇలా నా చేత్తో నొక్కుతాం కదా, అలాంటివి హోమంలో వేస్తారు. హోమంలో వేస్తారు, గరిక వేస్తారు, గరికతో చెరుకు వేస్తారు, చెరుకుతో పాటు ఇవి వేస్తారు. వేసి తులసీ దళంతో పూజించకూడదు కానీ గణపతిని అన్ని రకాల దళాలతోటి పూజించవచ్చు. ఆ విషయం మీకు తెలుసు. వినాయక చవితి తప్ప ఉట్టప్పుడు మనం తులసీ దళం ముట్టుకోకూడదు వినాయకుడి దగ్గర. అందువల్ల ఇవన్నీ చేసి చక్కగా హోమం తర్వాత కూడా హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు. మనకు అంత శక్తి లేదు, మన వినాయకుడి దగ్గర చక్కగా సుముఖచ్చ ఏకదంతచ్చని ఏదో మనకు తోచిన చదువుకుంటున్నాం, అష్టకం చేసుకుంటున్నాం, లేదా సహస్రం చేస్తున్నాము, లేదా అష్టోత్తరం చేస్తున్నాం శక్తానుసారం, లేకపోతే ఏమీ రాదు మనకి. బెల్లం ముక్క పెట్టి శుక్లాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఆ వినాయకుడికి చక్కగా మనము మనకు తోచినటువంటి పత్రాలతోటి పుష్పాలతోటి చేసేస్తాం. అలానే అంటే సాయంత్రం చేస్తే మంచిదమ్మా, లేకపోతే పొద్దున పూట చేయాలి? ప్రొద్దుట పూట చేసుకోవచ్చు, సాయంకాల పూట చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈయనకి ఎంతో ఇష్టం, ఆ చతుర్థి ఎప్పుడుందో చూసుకోండి,
తిది ముఖ్యం. అంటే సూర్య ఉదయానికి ఉన్నటువంటి తిది మనకి చాలా ముఖ్యమైనది. కొంత ఒక్కోసారి చతుర్థి సూర్యాస్తమయానికి ఉంటుంది, సూర్యోదయానికి ఉండదు, అలాంటప్పుడు మన్నాడు పెట్టుకుంటాం. అందువల్ల తిది అనేది మాత్రం చాలా జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే సరే, కొంతమంది సాయంత్రం చేసి మన్నాడు పొద్దున కూడా చేసే మా అఖండులు ఉన్నారు, వాళ్ళ భక్తి పరులు, ఆ భక్త గ్రేసులు అంటాం కదా, ఆ విధంగా అనమాట, ఆ విధంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది చేయడమే కాకుండా కనీసం ఇంకేం రాదయ్యా, నాకేమీ రాదు, కానీ గణపతి కటాక్షం కావాలి, నేను అప్పుల పాలైపోయాను, దిగులుగా ఉన్నాను, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ఉన్నారు, ఇలా ఏవో ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ యొక్క ఓం గం గణపతే నమః అని ఆ పసుపు విఘ్నేశ్వరుడికి భక్తితో అక్షింతలతోటి మనం పూజ చేసి ఆ వినాయకుడికి నమస్కారం చేసుకుని గరికతో పూజ చేసి 27 గుంజళ్ళు తీయండి. 27 చాలా సులభం అనమాట. ఇప్పుడు ఈ అష్టోత్రాలు, సహస్రాలు, హోమాలు అవన్నీ ఒక పక్కన పెడితే ఇప్పుడు మనకి ఏమీ రాదు. శుక్లాంబరధరం విష్ణు వస్తుంది కదా, ఓంగం గణపతి నమః అనుకోవడం వస్తుంది కదా, 21 టైమ్స్ చేసుకొని చక్కగాని 27 గుంజళ్ళు ఇలా పట్టుకొని చిన్నపిల్లల్లాగా తీయండి. తీసి 40 లడ్డూలు నివేదన చేయండి. 40 లడ్డూలు నివేదన చేసి గరికతో పూజించి 40 లడ్డూలు కూడా ప్రసాదం కింద వితరణ చేసేయండి, పంచేయండి. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగిస్తాడు. అందుకని సంకట విమోచన స్తోత్రం గణపతిది కూడా ఉంటుంది, మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుంది, అది చదువుకోండి. ఆ రుణాలన్నీ కూడా విమోచన అయిపోతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏం రాకపోయినా భక్తి ఉంటే ఓంగం గణపతే నమః అనుకున్నా కూడా మీరు అఖండ ఐశ్వర్య ప్రదాత లక్ష్మీ గణపతి, విజయ గణపతి, అందుకని సిద్ధి బుద్ధులతో ఉండేటటువంటి సిద్ధి గణపతి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని చక్కగా అన్ని చేసుకోండి, ఆయనకి అర్ఘం ఇవ్వండి చక్కగాని. అర్ఘం ఇస్తే అర్ఘ ప్రదాత ఆయన, ఎక్కడైతే ఎవరైతే అర్ఘం ఇస్తామో మనము చక్కగాని ఆచమనం సమర్పయామి, ముఖ్య ఆచమనం పాదయోహ పాద్యం సమర్పయామి అంటాం కదా, మంత్రాలే కాకుండా నిజంగా కూడా గంగా నది గంగాజలంతో ఇచ్చినట్లయితే ఆయన చాలా సంతృష్టుడైపోతాడమ్మా. చక్కగా సాయంత్రం మాటలు చేస్తారు చాలామంది, పొద్దున మాటలు చేసుకునే వాళ్ళు కొంత, వాళ్ళ సమయానుకూలం. ఇదేం మనం ఇలాగేం లేదు, నేను రూల్ అనేం లేదు. సాధారణంగా కొంతమంది చాలా వరకు ప్రదోష వ్రతం కింద చేస్తారు, సాయంకాలం పూట చేస్తారు. పొద్దున మాటలు కొంచెం సాయంకాలం పూట ఈ సాఫ్ట్వేర్లు వాళ్ళు ఎక్కడ దొరుకుతామని అనుకుంటే పొద్దున మాటలన్నా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి 11 లడ్డూలన్నా కనీసంలో కనీసం నివేదన చేయాలి తప్పకుండా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమత్రే నమః, ఓం గంగణపతే నమః. అన్ని విషయాల్లో విజయం కలగాలంటే ఈ సుంకష్టహార చతుర్దశి ప్రతి నెలలోనే కూడా మనకి ఎప్పుడు అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి నాడు సుంకష్టహార చతుర్దశి అంటాం కాబట్టి ఆ విషయాన్ని గమనించండి, మీరందరూ కూడా చేసుకోండి, చక్కగా విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉండండి. ఓం గంగణపతే నమః.